క్షత్రియ సేవా సమితి అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఒకవేళ వారు మంత్రిగా అక్కడ బిజీగా ఉన్న రవి ఉంటాడు, రవి నాకు మంచి మిత్రుడు, వారి ద్వారా అయినా నా దగ్గరికి చేరవచ్చు. అదేవిధంగా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒక నూతన విధానాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో తిరిగిన ప్రతి దేశంలో కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని మేము చెప్పడం జరిగింది. లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు నైపుణ్యాన్ని నేర్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దానికి చైర్పర్సన్గా మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రాని నియమిస్తే, కో చైర్పర్సన్గా శ్రీనిరాజ్ని, శ్రీ సిటీ నిర్మాతను, ఈరోజు ఒక రాజును అక్కడ కో చైర్మన్గా పెట్టడము మీ పట్ల మా ప్రభుత్వానికి ఉన్న నమ్మకం అనేదానికి ఇదొక ప్రతీక మాత్రమే. అదేవిధంగా చివరగా ఒక మాట చెప్పదలుచుకున్నా, ఆనాటి మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పోరాట స్ఫూర్తి, మా దండకారణ్య వీరుడు కొమరం భీమ్ స్ఫూర్తి గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ స్ఫూర్తితోనే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున నిలబడి కొట్లాడి ఈరోజు పార్టీని ప్రభుత్వంగా మార్చి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రజాప్రభుత్వంలో రాజులు కూడా భాగస్వాములే. ఈ హైదరాబాదు నిర్మాణంలో, ఈ హైదరాబాద్ అభివృద్ధిలో మీరు భాగస్వాములు, తప్పకుండా మీకు గుర్తింపు ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మూడవ నగరంగా సైబరాబాద్ ఈరోజు ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిందంటే రాజుల యొక్క శ్రమ అందులో ఉంది. ఇప్పుడు ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఎయిర్పోర్ట్కు కూతవేటి దూరంలో నిర్మించాలనుకుంటున్నాం. రాజులందరికీ నేను స్వాగతం పలుకుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ, భవిష్యత్ తరాల కోసం నిర్మించే ఫ్యూచర్ సిటీలో రండి, పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు నెలకొల్పండి. అన్ని రకాలుగా మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ నగర నిర్మాణంలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి. తప్పకుండా అన్ని రకాల అవకాశాలని మా ప్రభుత్వం కల్పిస్తుంది. మాతో పాటు మీకు సమానమైన అవకాశాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా చివరగా క్షత్రియ భవన్ గురించి మాట్లాడినరు. తప్పకుండా క్షత్రియ భవన్కు కావలసిన భూమిని, అవసరమైన అనుమతులను కావలసిన విధంగా అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఒక అద్భుతమైన నిర్మాణాన్ని రాజదర్పముండే, రాజుల యొక్క దర్పముండే, రాజుల యొక్క నైపుణ్యం ఉండే క్షత్రియ భవన్ని అద్భుతంగా మీరు నిర్మించండి. నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే బాధ్యత నాది, దాన్ని అద్భుతంగా నిర్మించే బాధ్యత మీది. మళ్ళీ ఆ రోజు భవనం నిర్మించినాక మళ్ళీ మీతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మళ్ళీ మీతో నా ఆలోచనలను పంచుకొని ఏమి కావాలన్నా మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అని మళ్ళీ ఆ రోజు మనం కలుసుకుందాం. ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో కలుసుకుందాం. మళ్ళీ ఆత్మీయ సమ్మేళనం క్షత్రియ భవన్లో ఏర్పాటు చేసుకొని అందులో కలుసుకుందామని మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన నిర్వాహకులకు, ఎందుకంటే చాలామంది కష్టపడితే తప్ప ఈ కార్యక్రమం విజయవంతం కాదు, అందులో చాలా వైబ్రెంట్గా ఉన్నది, చాలా అంటే చాలా అద్భుతంగా మీరందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు. మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.